ఇరాన్లోని ఒక నగరంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఒకడి పేరు కాసిం రెండోవాడి పేరు అలీబాబా వారికి తండ్రి కొద్దిపాటి ఆస్తిని సమంగా పంచిపోయాడు కాసిం ధనవంతుల పిల్లను పెళ్ళాడి వర్తకం చేసి తాను కూడా ధనికుడయ్యాడు అలీబాబా పేద ఇంటి పిల్లను పెళ్ళాడి కట్టెలు జీవించసాగాడు అతను రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని తన మూడు గాడిదల పైన వేసి పట్టణానికి పోయి అక్కడ అమ్మేవాడు ఒకనాడు అలీబాబా అడవిలో కట్టెలు కొట్టే సమయంలో అతనికి దూరాన దుమ్ము రేగడం కనిపించింది ఆ దుమ్ము అంతకంతకు దగ్గరికి రాసాగింది అతను మరికొంచెం పరిశీలనగా చూసి కొంతమంది మనుషులు గుర్రాలేకి వస్తున్నట్టు గ్రహించాడు వారు దొంగలై ఉండవచ్చునని అతనికి తోచింది తన గాడిదలు ఏమైనప్పటికీ తన ప్రాణం దక్కించుకుందామనుకుని ఎత్తుగా గుట్ట మీద ఉన్నటువంటి పెద్ద చెట్టెక్కి దట్టంగా ఆకులు గల కొమ్మల మధ్య దాగి తాను ఎవరికీ కనపడకుండా కింద నడిచేదంతా గమనించసాగాడు త్వరలోనే వారందరూ అదే గుట్టను చేరుకుని గుర్రాలు దిగారు వారు నలభై మంది ఉన్నారు వారందరూ తమ గుర్రాలను కట్టేసి వాటి మూతులకు దాన సంచులు తగిలించి జీనుల నుంచి బరువైన సంచులు విప్పి చేతబట్టుకున్నారు ఆ సంచుల్లో వెండి బంగారాలు వంటి బరువైన సరుకులున్నట్టు అలీబాబాకు తోచింది ఆ నలభై మందిలోనూ ఒకడు నాయకుడులాగా కనిపించాడు వాడు పొదల మధ్యగా నడిచి గుట్టను సమీపించి తలుపు తెరు నువ్వులు అన్నాడు వాడా మాట అనగానే రాతిలో ఒక తలుపు లాంటిది తెరుచుకుంది మిగిలిన వారందరూ ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళాక దొంగల నాయకుడు తాను కూడా వెళ్ళాడు తరువాత రాయి ఎప్పటిలాగే మూసుకుంది అలీబాబాకు చాలా భయం వేసింది అతను చెట్టు మీద నుంచి దిగనే లేదు కొంతసేపు గడిచాక రాతి తలుపు మళ్లీ తెరుచుకుని దొంగల నాయకుడు వచ్చాడు మిగిలిన వారినందర్నీ బయటికి రానిచ్చి తలుపు మొయ్యి నువ్వులు అన్నాడు వెంటనే రాయి మూసుకుంది అందరూ తమ తమ గుర్రాలను విప్పి వాటి మీద ఎక్కారు నాయకుడు ముందు కదిలాడు అతని వెనుక మిగిలిన ముప్పై తొమ్మిది మంది దొంగలు కదిలారు ఇదంతా ఆలీబాబా చెట్టుపైనుంచి చూశాడు దొంగలు మేర దాటిపోయిన చాలాసేపటి వరకు తాను చెట్టుపైనే ఉండి ఆ తరువాత దిగాడు దొంగల నాయకుడు అన్న మాటలే అంటే తనకు కూడా ద్వారం తెరుచుకుంటుందేమో చూడాలని అతనికి ఆశ కలిగింది అందుచేత అతను కూడా పొదల మధ్యన వెళ్లి రాతి తలుపు ఉండే చోట నిలబడి తలుపు తీయి నువ్వులు అన్నాడు వెంటనే గభీమని తలుపు తెరుచుకుంది లోపల గోలాగా చీకటిగా ఉంటుందని ఆలీవాబా అనుకున్నాడు కానీ అతనికి ఒక కాంతివంతమైన విశాలమైన గది కనిపించింది పైనుంచి గదిలోకి వెలుతురు వస్తోంది గది నిండా రకరకాల వస్తువులు పట్టుతానులకు బేళ్లు జరీ బట్టలు ఎత్తుగా పేర్చినటువంటి రత్న కంబళాలు వెండి బంగారు కణికల పోగులు ధనపు సంచులు ఉన్నాయి ఇదంతా చూసి ఎన్ని తరాలుగానో దొంగలు ఇక్కడ ఉంటూ ఉండి ఉండాలని అలీబాబా తెలుసుకున్నాడు అతను ధైర్యం చేసి లోపలికి వెళ్లి తన మూడు గాడిదలు మోయగలిగినంత బంగారు సంచులు తీసుకున్నాడు వాటిని గాడిదల మీదకెత్తి అవి చూసే వారి కంట పడకుండా వాటిపైన కట్టెలు పేర్చాడు చివరికి అతను బయటికి వచ్చి తలుపు మొయ్యి నువ్వులు అన్నాడు వెంటనే తలుపు మూసుకుంది అలీబాబా తన గాడిదలను తోలుకుని నేరుగా ఇంటికి వెళ్ళాడు గాడిదలను దొడ్డులోకి తోలి తలవాకిలు తలుపు గడియపెట్టి కట్టెలు తీసేసి సంచులను ఇంట్లోకి తీసుకుపోయి వాటిని భార్య ఎదుట బారుగా పెట్టాడు అతను ఆ సంచుల్లోని బంగారాన్ని కుమ్మరించేసరికి అతని భార్య కళ్ళు చెదిరిపోయాయి అతను ఆమెతో జరిగిందంతా చెప్పి ఈ విషయం పురుగుకైనా తెలియనియవద్దని హెచ్చరించాడు అతని భార్య ఆనందానికి అవధుల్లేవు భర్త తెచ్చిన బంగార నాణాలన్నీ లెక్కపెడతానని ఆమె అంది ఓసి వీటిని లెక్కించడానికి నీ ఆయువు చాలదు మనకా వ్యవధి లేదు వీటిని భద్రంగా ఎక్కడైనా పాతి పెట్టాలి అన్నాడు నువ్వు చెప్పింది నిజమే కానీ కాస్త అటూ ఇటుగా ఎంత బంగారం ఉందో తెలియాలి కదా కనీసం దీన్ని కొలత వేద్దాం నువ్వు గుంట తోవేలోగా నేను ఒక సోల తెస్తాను అంది భార్య ఆమె తన బావ మరిదైన కాసిం ఇంటికి వెళ్లి తన తోడి కోడలతో ఒక సోల ఉంటే ఇస్తావా ఇప్పుడే తెచ్చిస్తాను అంది కాసిం భార్య సరేనంది తన మరిది ఇంట్లో ఏం ధాన్యం వండుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో ఆమె సోల లోపల అడుగున గోధుమ పిండి అంటించి సోల తెచ్చి తన తోడి కోడలిచ్చింది అలీబాబా భార్య ఇంటికి వచ్చి తన భర్త తెచ్చినటువంటి బంగారం ఎన్ని సోలలున్నది లెక్క చూసి తరువాత తన భర్త వద్దకు వెళ్లి గుంట తవ్వటం అయిందా అంది అలీబాబా గుంట తవ్వటం మోయించాడు భార్య భర్తలిద్దరూ కలిసి బంగారాన్ని ఆ గుంటలో పెట్టి పూడ్చారు తరువాత అలీబాబా భార్య అన్నమాట ప్రకారం సోలను తీసుకుపోయి తన తోడి కోడలకి ఇచ్చేసింది ఆ సోల అడుగున ఒక బంగారు నాణం అంటుకున్న సంగతి ఆమె గమనించనే లేదు పని కాగానే నీ సోలు తెచ్చి నీకు ఇచ్చేశానమ్మోయ్ అని హెచ్చరించి ఆమె తన తోడికోడల వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది కాసిం భార్య సోల లోపల చూసేసరికి బంగారు నాణ్యం కనిపించింది ఆమెకు ఒక్క క్షణం బాడు దిమ్మ తిరిగిపోయి ఏంటి అలీబాబా బంగారాన్ని సోలతో కొలిచడంతా భాగ్యవంతుడయ్యాడా అమ్మో ఇంత సిరి ఇంత అకస్మాత్తుగా ఎట్లా ఎత్తుకున్నదబ్బా అనుకుంది ఆవిడ అసూయతో నిలువున దహించుకుపోతూ ఇదంతా జరిగే సమయానికి కాసిం తన దుకాణం నుంచి ఇంకా తిరిగి రాలేదు కానీ ఆయన రాగానే ఆయన భార్య నువ్వు చాలా దనుకుండని అనుకుంటున్నావు కావాలి నీ తమ్ముడు అలీబాబా నీకన్నా వెయ్యి రెట్లు ధనుకుడు ఆ సంగతి తెలుసుకో అతని దగ్గర ఎంత బంగారం ఉందంటే దాన్ని లెక్కబెట్టడానికి సాధ్యంగాక సోలతో కొలిసి చూసుకుంటున్నాడు ఏమనుకుంటున్నావో అంది కాసిం డబ్బులు గల వితంతువును పెళ్లాడిన నాటి నుంచి తన తమ్ముణ్ణి పరాయి వాడల్లే చూస్తూ వచ్చాడు ఇంత కాలానికి అలీబాబా ధనం సంపాదించుకుంటే కాసిం సంతోషించడానికి బదులుగా అసూయతో కుంగిపోయాడు ఆ రాత్రల్లా ఆయనకు నిద్రపట్టలేదు మర్నాడు తెల్లవారుతూనే ఆయన అలీబాబా ఇంటికెళ్ళి అలీబాబా నీ ధోరణి నాకేమీ నచ్చలేదు నువ్వు ఒక వంక అతి పేదవాడిలాగా బతుకుతూ చాటుగా బంగారం కొలుస్తున్నావట నిన్న నీ భార్యకు నా భార్య అరువిచ్చిన సోల అడుగున ఒక బంగారు నాణం అంటుకుంది అన్నాడు ఆ మాటలు వినగానే అలీబాబా కుంగిపోయాడు తాను ఏదైతే పరమ రహస్యంగా ఉంచుదామనుకున్నాడో అది కాస్త తన భార్య చేసిన పొరపాటు వల్ల తన అన్నకు వదినకు కూడా తెలిసిపోయింది అయితే అలీబాబా పైకి ఆశ్చర్యం కానీ భయం కానీ కనబరచక జరిగిందంతా చెప్పి ఈ విషయం రహస్యంగా ఉంచావంటే నేను తెచ్చిన బంగారంలో నీకు కూడా భాగం ఇస్తాను అన్నాడు అన్నతో భాగం ఎవడి కోసం ఇస్తావు నేను అడిగేది అది కాదు ఆ గుహ ఎక్కడుంది అక్కడికి దారేమిటో నాకు స్పష్టంగా తెలియాలి అవసరమైనప్పుడల్లా నేను కూడా వెళ్ళి అక్కడి నుంచి సొమ్ము తెచ్చుకుంటాను మరి అన్నాడు కాసిం గత్యంతరం లేక అలీబాబా అన్న కోరిందంతా చెప్పేశాడు తలుపు తెరవటానికి మోయటానికి అనవలసినటువంటి మాటలు కూడా ఆయనకు చెప్పాడు కాసిం మర్నాడు ఉదయం తూర్పు తెల్లారక మునుపే లేచి పది కంచర గాడిదల మీద పెద్ద పెద్ద కావిడ పెట్టెలు వేసుకుని అలీబాబా చెప్పిన మార్గాన అడవికి వెళ్ళాడు అలీబాబా ఎక్కిన చెట్టు పొదలు గుట్ట అన్ని ఆయన పోల్చుకొని రాతి ద్వారం చేరుకున్నాడు తలుపు తెరువు నువ్వులు అనగానే ద్వారం తెరుచుకుంది కాసిం లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకుంది లోపల ఉండే ధనరాశులు చూసి కాసిం అలీ అలీబాబా చెప్పిన మాటలను బట్టి ఆయన ఎంత ధనం ఉంటుందనుకోలేదు ఆయన మనసు పూర్తిగా డబ్బు మీదనే లగ్నమైంది ఆయన తాను తీసుకోదలిచిన సంచులన్నీ తెచ్చి వాకిల్ దగ్గర పెట్టాడు అయితే ఈ ధనమంతా తన ఇంటికి చేర్చడంలో తన్మయత్వం చెందిన కాసిం తలుపు తెరిచే మంత్రం కాస్త మర్చిపోయి తలుపు తెరు నువ్వులు అనడానికి మారుగా తలుపు తెరు మెంతులు అన్నాడు తలుపు తెరుచుకోలేదు కాసిం దిగ్భ్రమ చెందాడు కంగారులో అతను మిరియాలను ధనియాలను ఇంకేవేవో ధాన్యాలను జ్ఞాపం తెచ్చుకున్నాడు కానీ వాటి వల్ల కాస్త అయినా ప్రయోజనం లేకపోయింది వ్యవహారం ఇలా విషమిస్తుందని కాసిం కలలో కూడా అనుకోలేదు తాను ప్రమాదంలో చిక్కుకున్నట్టు ఆయనకు అర్థమైంది తాను పేర్చిపెట్టినటువంటి సంచులను కాల్తో తన్ని అటూ ఇటూ పచార్లు చేయసాగాడు ఇప్పుడు ఆయనకు ఆ గదిలో ఉన్న అంత గొప్ప సంపద ఏమాత్రమూ ఆకర్షవంతంగా కనపడలేదు మిట్ట మధ్యాహ్నం వేళ దొంగలు అక్కడికి వచ్చారు దూరాన ఉండగానే వారికి గుట్ట వద్ద కాసిం తెచ్చినటువంటి కంచెర గాడిదలు కనిపించాయి వాటి మీద ఉన్న కావడి పెట్టెలు కూడా దొంగలు చూశారు ఇది చూడగానే వారికి కంగారు పుట్టింది వారు తమ గుర్రాలను మరింత వేగంగా తోలి గుట్టను చేరుకున్నారు వారు కంచర గాడిదలను అడవిలోకి తరిమేసి కత్తులు దూసి మంత్రం చదివి తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు ఈ లోపుగా కాసిం గుర్రాల డెక్కల చొప్పుడు విని దొంగలు వచ్చినట్టు గ్రహించాడు ఆయన బయటికి పారిపోవటానికి సిద్ధంగా ఉండి తలుపు తెరవగానే పరిగెత్తుతూ వచ్చి దొంగల నాయకుణ్ణి ఒక్క తోపుతో కింద పడేశాడు అయితే మిగిలిన దొంగలు ఆయనను పట్టుకుని కత్తులతో పొడిచి చంపేశారు తరువాత వారు తమ గుహ అంతా పరీక్షించుకున్నారు కాసిం వాకిల్ దగ్గర పెట్టినటువంటి సంచులను వారు యథాస్థానంలో పెట్టేశారు అలీబాబా తీసుకుపోయిన బంగారం ఆచూకీ కూడా వారికి తెలిసింది కాసిం లోపలికి ఎలా రాగలిగాడో తమకు తెలిసిన మంత్రం పైవాళ్లకు ఎలా తెలిసిందో వారు ఊహించలేకపోయారు ఈ మంత్రం తెలిసిన వారు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని గాను దొంగలు కాసిం శరీరాన్ని నాలుగు మొక్కలుగా నరికి గుహలోపల ద్వారాలకు రెండు వైపులా రెండేసి మొక్కలు వేలాడగట్టారు తర్వాత వారు మళ్ళీ తలుపు యథాప్రకారం మూసి తమ గుర్రాలెక్కి దారులు కాయడానికి బిడార్లను దోయటానికి బయలుదేరి వెళ్ళారు రాత్రి అయింది కాసిం ఇంటికి తిరిగి రాలేదు ఆయన భార్య ఆందోళన పడుతూ అలీబాబా ఇంటికి వెళ్ళి మరిది మరిది మీ అన్నయ్య అడవికి ఎందుకు వెళ్ళారో నీకు తెలిసే ఉంటుంది చీకటి పడింది ఇంతవరకు ఆయన తిరిగి రాలేదు ఆయనకు ఏమి ఆపద కలిగిందో అని నాకు భయంగా ఉంది అంది ఇంత మాత్రానికే నువ్వు భయపడనవసరం లేదు వదిన ఊరు మాటు మడగక ముందు అన్నయ్య రాకపోవచ్చు అన్నాడు కాసిం వెళ్ళిన పని చాలా రహస్యమైనది గనక అలీబాబా చెప్పిన మాటలు కాసిం భార్యకు సబబుగాన్ని తోచాయి ఆవిడ ఇంటికి తిరిగి వెళ్ళి అర్ధరాత్రి దాటాక ఓర్పుగా వేచి ఉంది కానీ ఆ తరువాత ఆవిడ అనుమానాలు రెట్టింపయ్యాయి పైకి ఏడవటానికి కూడా వీలు లేకపోవటం చేత భర్త కోసం లోపల కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది తన మరిది వ్యవహారంలో జోక్యం కలిగించుకున్నందుకు ఆవిడ తనను తాను తిట్టుకుంది ఆవిడ తెల్లవార్లు ఏడ్చి ఏడ్చి వాచిపోయిన కళ్ళతో అలీబాబా ఇంటికి వెళ్ళింది ఆవిడను చూడగానే ఆవిడ రాకకు కారణమేమిటో అలీబాబాకు తెలిసిపోయింది తన అన్నకు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అతడికి భయం కలిగింది ఆవిడ అడగక ముందే అలీబాబా తన మూడు గాడిదలను సిద్ధం చేసుకుని అడవికి బయలుదేరాడు వెళ్ళేటప్పుడు తన వదిన గారిని ధైర్యంగా ఉండమని చెప్పాడు దారిలో అతనికి అన్న జాడ కానీ ఆయన కంచర గాడిదల జాడ కానీ తగలలేదు దానికి తగ్గట్టుగా గుట్ట వద్ద నెత్తురు మరకలు కనిపించాయి అలీబాబా గుండె జల్లుమంది అయితే అతను మంత్రం చదివి లోపలికి అడుగుపెట్టి తన అన్న శవం తాలూకు మొక్కలు చూసేసరికి నిలువున నేరైపోయాడు తన అన్న తన పట్ల సోదర ప్రేమ చూపనప్పటికీ అలీబాబా ఆ అన్నకు సోదర విధి నిర్వర్తించా నిశ్చయించాడు అతను తన అన్న శవాన్ని ఒక గాడిద మీద వేసి దాన్ని కట్టెలతో కప్పాడు తరువాత మరికొన్ని బంగారు సంచులు తీసి మిగిలిన రెండు గాడిదల మీద వేసి వాటిని కూడా కట్టెలతో కప్పి తలుపు ఎప్పటిలాగే మోసి ఇంటి దారి పట్టాడు అతను వెలుతూరుండగా అడవి దాటి రాక అడవి చివర కొంతసేపు ఆగి బాగా చీకటి పడ్డాకనే ఊళ్ళు ప్రవేశించాడు దనపు సంచులు గల రెండు గాడిదలను తన ఆవరణలోకి తోలి సరుకు దించుకోమని తన భార్యను హెచ్చరించి మూడో గాడిదను తీసుకుపోయి సరాసరి తన అన్న ఇంటికి వెళ్ళి తలవాకి తలుపు తట్టాడు మోర్జియాన అనే బానిస పిల్ల తలుపు తెరిచింది ఈమె ఇంట్లో ఉండే బానిస చాలా తెలివి చాకచక్యము గలది ఎటువంటి చిక్కుల్లోనైనా సమయస్ఫూర్తితో నడుచుకోగలది ఆమెతో అలీ బాబా వసే ఇది పరమ రహస్యం ఈ గాడిద మీద ఉంది మీ యజమాని శవం ఆయన జబ్బు చేసి సహజమైన చావు చచ్చినట్టు మనం లోకాన్ని నమ్మించాలి తర్వాత ఆయనకు ఉత్తర క్రియలు జరిపించాలి ఇదంతా ఎలా చేస్తావో నీదే భారం వెళ్ళు నీ యజమానురాలికి అంతా చెప్పు అన్నాడు అతను తన అన్న శవాన్ని ఇంట్లో పెట్టించి జరగవలసిన యుక్తిగా జరిపించమని మోర్జియానను మళ్ళీ హెచ్చరించి తన గాడిదను తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయమే మోర్జియానా ఒక మందుల దుకాణానికి వెళ్ళి కాస్త నాభి ఇవ్వండి అని అడిగింది ఎవరికి అని అడిగాడు మందులు చేసేవాడు మా యజమాని గారికి చాలా బరువుగా ఉంది ఆయన గుటక వేయటం లేదు మాట్లాడటం లేదు అంది మోర్జియానా ఆమె ఆ సాయంకాలం మళ్ళీ వచ్చి కాస్త గరణం ఉంటే ఒప్పించండి ఇది కూడా పనిచేస్తుందని ఏమీ నమ్మకం లేదు అంది ఏడుపు గొంతు ఆ రోజు అలీ బాబా తన భార్యతో సహా రెండు మూడు సార్లు తన అన్నగారి ఇంటికి వెళ్ళి రావటమో వారి ముఖాలు విచారంగా ఉండటమో చూసి కాసింకు చాలా జబ్బు చేసిందని అందరూ సులువుగా నమ్మారు అందుచేత ఆ సాయంకాలం కాసిం ఇంట ఏడుపులు సాగగానే అంతా అయిపోయిందనుకున్నారు మోచియాన అందరితోటి తన యజమాని చనిపోయినట్టు చెప్పింది కూడా మన్నాడు తెల్లవారుతూనే మోజియానా ముస్తఫా అనే తోళ్లు కుట్టే ముసలివాడి దుకాణానికి వెళ్ళింది వాడు తూర్పు తెల్లవారక ముందే దుకాణం తెరుస్తాడని ఆమెకు తెలుసు ఆమె ముసలివాడి చేతుల్లో ఒక బంగారు దీనారం పెట్టి బాబా ముస్తఫా నువ్వు నీ కుట్టు పరికరాలు తీసుకొని నా వెంట రావాలి ముందే చెబుతున్నాను నేను నిన్ను తీసుకుపోయే చోటు చాలా రహస్యం అందుచేత మధ్యదారిలో నీ కళ్లకు గంతలు కడతాను అంది ముసలివాడు అనుమానిస్తూ మోజియానా కేసి కొంచెం సేపు చూసి ఓహో నా చేత చేయకూడని పనేదో చేయించేటట్టున్నావే అన్నాడు ప్రమాణ పూర్తిగా అలాంటిదేమీ లేదు నా వెంటరా నీకేమీ భయం లేదు అంది మోజియానా బాబా ముస్తఫా ఆమె వెంట బయలుదేరాడు మధ్యదారిలో ఆమె అన్న ప్రకారం ముసలివాడి కళ్లకు గంతలు కట్టింది తరువాత ఆయనను తన యజమాని ఇంటికి తీసుకుపోయి శవం ఉన్న గది చేరేదాకా అతడి కళ్ళ గంతలు విప్పలేదు బాబా ముస్తఫా ఈ శవాన్ని త్వరగా కొట్టేసినట్లయితే నీకు ఇంకొక బంగారు దీనారం ఇస్తాను అందామే ముస్తఫా గబగబా తన పని ముగించి రెండో దీనారం పుచ్చుకొని కళ్లకు మళ్లీ గంతలు కట్టించుకుని ఆమె వెంట బయలుదేరాడు ఎక్కడైతే ముందు గంతలు కట్టిందో అక్కడికి రాగానే ఆమె ముసలాడి గంతలు విప్పేసి ఇంటికి వెళ్ళిపోమంది ముసలాడు తనను వెంబడించకుండా చూసుకొని ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది ఇంటికి తిరిగి వస్తూనే మోర్జియాన తన యజమాని శరీరానికి స్నానం చేయించింది అలీబాబా గుగ్గిలం పొగ వేశాడు తరువాత శవానికి ఆచారం రీత్యా వేయవలసిన దుస్తులు వేశాడు త్వరలోనే మసీద్ నుంచి ధర్మకర్తలు వచ్చారు ఉత్తర క్రియలు జరిపించడానికి ఇమాం కూడా వచ్చాడు ఇమాం మంత్రాలు చదువుతూ ముందు నడుస్తూ ఉంటే నలుగురు గృహస్థులు శవాన్ని శ్మశానానికి మోసుకెళ్లారు మోర్జియాన మాత్రమే గుండెలు బాదుకొని ఏడుస్తూ శవం వెంట వెళ్ళింది కాసిం భార్య ఇంటి వద్ద ఇరుగు పొరుగు ఆడవాళ్ల మధ్య కూర్చొని భర్త కోసం శోకాలు పెట్టింది ఈ విధంగా కాసిం దుర్మరణం కప్పిపుచ్చబడింది ఆయన చావు రహస్యం తెలిసింది అలీబాబాకు మోర్జియానాకు కాసిం భార్యకు మాత్రమే ఉత్తర క్రియలు జరిగిన మూడు నాలుగు రోజుల అనంతరం అలీబాబా తనకున్న కొద్ది సామానుతో సహా తన అన్నగారి ఇంటికి మారాడు ఇక ముందు అతను అన్నగారి ఇంటనే ఉండేటట్టు ఏర్పాటు జరిగింది తాను దొంగల గుహ నుంచి తెచ్చి పాతి పెట్టినటువంటి బంగారాన్ని మటుకు అలీబాబా రాత్రివేళ రహస్యంగా కొత్త ఇంటికి చేరవేశాడు కాసిం చాలా కాలంగా నడుపుతూ వచ్చినటువంటి దుకాణాన్ని ఇప్పుడు అలీబాబా పెద్ద కొడుకు చూడసాగాడు ఈ లోపుగా దొంగలు అడవిలో ఉన్న తమ గుహకు తిరిగి వచ్చి కాసిం శవం మాయం కావటం చూసి పొందినటువంటి ఆశ్చర్యం అంతా ఇంత కాదు తమ బంగారు సంచులు మరికొన్ని పోవటం కూడా వారు వెంటనే తెలుసుకున్నారు మన రహస్యం ఎవరో కనిపెట్టారు మనం చంపిన వాడికి ఎవరో తోడి ఉండి ఉండాలి వాడే శవాన్ని బంగారాన్ని తీసుకుపోయాడు అందులో ఏమీ సందేహం లేదు ఆ మనిషి ఎవడో తెలుసుకోకపోతే మనకు ప్రమాదం తప్పదు అందుచేత మీలోకల్లా తెలివిగలవాడొకడు యాత్రికుడిలాగా వేషం వేసుకొని నగరంలోకి వెళ్ళాలి మనం చంపినటువంటి మనిషిని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆలకించి మొదలు ఆ మనిషి జాడ తెలియాలి ఆ మనిషి పేరేమిటో వాడెక్కడ ఉండేవాడో తెలుసుకోవాలి ఇది చాలా ప్రాణగండమైనటువంటి విషయం ఆరా తీయడానికి వెళ్ళినవాడు వాడు ద్రోహం తలపెడితే మిగిలిన వారందరికీ ప్రమాదం అందుచేత ఈ పని మీద వెళ్లేవాడు ఏ కారణం చేతనైనా పని చేసుకురాకుండా తిరిగి వచ్చినా వాడికి మరణశిక్ష విధించాలని నా ఉద్దేశం అన్నాడు దొంగల నాయకుడు దొంగలు ఈ విషయం చర్చించక ముందే ఒక దొంగలేచి ఈ షరతుకు సమ్మతించి ఈ పనికి నేను పూనుకుంటాను ఒకవేళ నేను మిగిలిన వాళ్ల కోసం చావాల్సి వచ్చిన నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ధైర్యంగా దొంగల నాయకుడు మిగిలిన దొంగలు వాణ్ణి ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు తరువాత వాడు తనను ఎవరూ గుర్తించరాకుండా వేషం మార్చుకుని ఆ రాత్రే బయలుదేరి తూర్పు తెల్లవారే వేళకు నగరం ప్రవేశించాడు వాడు వీధులన్నీ కలయదిరుగుతూ ఉండగా బాబా ముస్తఫా దుకాణం కనిపించింది మిగిలిన దుకాణాలేవి తెరవకముందే తన దుకాణం తెరవటం బాబా ముస్తఫాకు అలవాటు బాబా ముస్తఫా అప్పుడే పని ప్రారంభించబోతున్నాడు దొంగ దుకాణంలోకి వెళ్ళి బాబా ముస్తఫాకు సలాం పెట్టి ఏం తాత నీకు పగలే సరిగ్గా కళ్ళు కనబడవేమో కదా ఇంకా తెలవరక ముందే పని ప్రారంభించావేంటి ఈ వెలుతుల్లో నీకు చూపు ఆంతుందా అని అడిగాడు నా సంగతి నువ్వు వెరగవు ముసలివాణ్ణైనా నా చూపు కొంచెం కూడా చెడలేదు ఎందుకంటే ఇంత వెలుతురు కూడా లేని చోట నేను శవాన్ని కుట్టాను అన్నాడు బాబా ముస్తఫా శవా అన్నాడు దొంగ ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ అవునవును నేనా కదంతా నీకు చెప్పేస్తాననుకుంటున్నావు కావాలు అదేం కుదరదు అన్నాడు బాబా ముస్తఫా తనకు కావలసిన రహస్యం ఈ ముసలాడు చెప్పగలడని దొంగకు నమ్మకం కుదిరింది వాడు ఒక బంగారు దినారం తీసి బాబా ముస్తఫా చేతిలో పెడుతూ నీ రహస్యాలు నాకెందుకు తాత నీకు పిచ్చిగాని నాకు ఏ రహస్యం చెప్పినా నీకు కలిగే నష్టమేముంది నేను అడిగేదల్లా ఏంటంటే నువ్వు ఈ శవాన్ని ఏ ఇంట్లో కుట్టావో ఆ ఇల్లు నాకు చూపించాలు అన్నాడు ఒకవేళ నేను నీకు ఆ ఇల్లు చూపిద్దామనుకున్నా అది నా వల్ల అయ్యే పని కాదే నన్ను ఒక చోటకి తీసుకుపోయి అక్కడ నా కళ్లకు గంతలు కట్టి తీసుకుపోయారు మళ్ళా గంతలు కట్టి నన్ను అక్కడికే తెచ్చి విడిచిపెట్టారు అందుచేత నీకు ఆ ఇల్లు చూపించటం నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు ముసలాడు ఒకవేళ అదే చోటకి తీసుకుపోయి కళ్ళకు గంతలు కడితే నన్ను ఇంటికి తీసుకుపోగలవేమో చూడు రుణం ఉంచుకోనిలే ఇందా ఇంకొక దీనారు తీసుకో అంటూ దొంగ బాబా ముస్తఫా చేతిలో మరొక బంగారం నాణం పెట్టాడు ముసలాడు తన చేతిలో ఉన్న రెండు దీనారల చాలా చాలాసేపు చూశాడు అవి ఆ ముసలాడిని చాలా ఆకర్షించాయి వాటిని జేబులో వేసుకుంటూ ప్రయత్నిస్తాను కానీ ఆ దారి నాకు జ్ఞాపకం ఉంటుందని మాత్రం మాట ఇవ్వలేను అన్నాడు బాబా ముస్తఫా దొంగను వెంటబెట్టుకుని ఒక చోటికి వచ్చి ఇక్కడే నా కళ్ళకు గంతలు కట్టారు తరువాత నన్ను ఇటుగా తీసుకుపోయారు అన్నాడు దొంగ ముసలాడి కళ్లకు తన చేతి రుమాలు గంత కట్టాడు తన జ్ఞాపకాన్ని అనుసరించి బాబా ముస్తఫా తన వెంట ఉన్న దొంగను సరిగ్గా ఇంటికి చేర్చాడు దొంగ ఇంటి వాకిలి తలుపుపైన సున్నపు ముక్కతో ఒక గుర్తు పెట్టి బాబా ముస్తఫా కళ్లకు కట్టినటువంటి గంత విప్పాడు ఆ ఇల్లెవరిదో తెలుసునా అని దొంగ అడగ్గా ముసలాడు తన పేటలో ఉండేవాడిని కానని తనకు తెలియదని చెప్పాడు ముసలాడి నుంచి ఇంకా తెలుసుకోవాల్సింది లేదని గ్రహించినటువంటి దొంగ ముసలాడి వద్ద సెలవు తీసుకొని నేరుగా అడవిలోని తన అనుచరుల వద్దకు వెళ్ళిపోయాడు దొంగ బాబా ముస్తఫా వెళ్ళిపోయే కొద్దిసేపటికి మోర్జియాన ఏదో పని మీద బయటికెళ్ళి తిరిగి వస్తూ వాకిలి మీద ఉన్నటువంటి గుర్తు చూసింది ఈ గుర్తు ఏమై ఉంటుంది నా యజమానికి ఎవరో అపకారం తలపెట్టినట్టుందే ఎటుపోయి ఎటొచ్చినా కీడెంచి మేలంచడం మంచిది అనుకుని మోర్జియాన లోపలికి వెళ్లి ఒక శుద్ధ శుద్ధముక్కను తెచ్చి తన ఇంటికి అటూ ఇటూ ఉన్న వాకిళ్లకు కూడా ఇలాంటి గుర్తులే పెట్టింది ఈ విషయం ఆమె ఆలీ బాబాకు చెప్పలేదు ఈ లోపుగా దొంగ తన వారిని చేరుకొని తాను సాధించిన విజయాన్ని గురించి చెప్పాడు అందరూ వాణ్ణి అభినందించారు తర్వాత దొంగల నాయకుడు తన అనుచరులతో ఇలా అన్నాడు సోదరులారా మనం ఆలస్యం చేయరాదు ఆయుధాలు తీసుకొని మారు వేషాలు వేసుకొని నగరంలోకి వెళ్ళాలి అందరము కలిసి వెళ్తే అంతా అనుమానిస్తారు అందుచేత ఇద్దరిద్దరుగా వెళ్ళి అందరము నగరంలోని పెద్ద చౌకులు కలుద్దాం ఈ లోపుగా నేను ఇల్లు చూసి వచ్చిన మన సోదరుడు కలిసి గుర్తుపెట్టిన ఇంటికి వెళ్లి పరిస్థితి చూసి వస్తాము ఆ తర్వాత అందరము కలిసి కర్తవ్యం ఏంటో నిర్ణయించవచ్చు అన్నాడు దీనికి అందరూ సమ్మతించారు దొంగలు ఇద్దరిద్దరుగా చీలి ఒక జత వెళ్ళిన తరువాత మరొక జత చొప్పున ఎవరికీ ఏ అనుమానమో కలగకుండా నగరాన్ని చేరుకున్నారు దొంగల నాయకుడు ఇల్లు గుర్తుపెట్టిన దొంగ ఆఖరుకు బయలుదేరి అలీ బాబా ఉంటున్న వీధికి వచ్చారు మోజ్జియాన గుర్తుపెట్టిన ఇళ్లలో ఒక చివర ఉన్న ఇంటిని చూడగానే ఇదే నేను గుర్తుపెట్టిన ఇల్లు అన్నాడు దీని పక్క ఇల్లు కూడా ఇలాగే గుర్తుపెట్టుందే అన్నాడు దొంగల నాయకుడు ఆ రెండు ఇళ్లల్లోనూ అసలు ఇల్లేదో తెలియక వారు తెకమక్పాడుతూ ఉండగా వారికి ఇంకా చాలా ఇళ్ళు అదేవిధంగా గుర్తుపెట్టి ఉండటం తెలియవచ్చింది ఇల్లు గుర్తుపెట్టిన దొంగ కంగారు పడిపోయాడు తాను ఒక్క ఇంటికే గుర్తుపెట్టానని ప్రమాణం చేసి చెప్పాడు మిగిలిన గుర్తులు ఇంకెవరో పెట్టి ఉండాలనుకున్నాడు దొంగల ప్రయత్నం విఫలమైంది పెద్ద చౌకలో మిగిలిన వాళ్లను కలుసుకొని ప్రస్తుతానికి చేసేదేమీ లేదని చెప్పి దొంగల నాయకుడు వారితో సహా అడవిలోకి వెళ్ళిపోయాడు మిగిలిన వారంతా ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోయారు ఇల్లు కనుక్కోవడానికి వెళ్ళి విఫలుడైన దొంగ మరణదండనను ఆహ్వానించాడు అతనిని శిరచ్ఛేదం చేశారు వెంటనే ఆ పని పూర్తి చేయడానికి మరొక సాహసి ముందుకు వచ్చాడు తర్వాత వాడు నగరంలోకి వెళ్ళి బాబా ముస్తఫాకు బాగా లంచం పెట్టి అలీ బాబా ఉంటున్న ఇల్లు గుర్తు తెలుసుకున్నాడు అయితే ఆ ఇంటి మీద అందరికీ సులువుగా కనబడని చోట ఒక ఎర్ర గుర్తు పెట్టి తన వారి వద్దకు తిరిగి వెళ్ళాడు మోర్జయాన కళ్ళు చాలా చురుకైనవి ఆమె ఈ ఎర్ర గుర్తును కూడా పసిగట్టి ఎందుకైనా మంచిదని అలాంటి గుర్తులు మిగిలిన నేళ్లకు కూడా పెట్టేసింది దొంగలు ఈసారి తమ ఎత్తు పారుతుందని ఆశపడ్డారు వెనకట్లాగే ఎవరికీ ఎటువంటి అనుమానము కలగకుండా నగరం ప్రవేశించారు ఎర్ర గుర్తు పెట్టినటువంటి దొంగను వెంటబెట్టుకుని దొంగల నాయకుడు అలీబాబా ఉంటున్నటువంటి వీధికి వెళ్ళాడు ఇలా చాలా ఇళ్లకు ఎర్ర గుర్తులుండటం చూసేసరికి వారి ఆశ నిరాశైపోయింది చేసేది లేక అందరూ మళ్లీ అడవికి తిరిగి వెళ్ళారు ప్రయత్నం విఫలం కావటం వల్ల రెండవ దొంగ కూడా శిరచ్ఛేదం జరిగింది మెరికల వంటి అనుచరులు ఇద్దరు పోయేసరికి ఇక ఈ పద్ధతి వల్ల ప్రయోజనం లేదని దొంగల నాయకుడు గుర్తించాడు ఈసారి తానే స్వయంగా బయలుదేరి బాబా ముస్తఫా వద్దకు వెళ్ళాడు ఇదివరకు లాగే బాబా ముస్తఫా సహాయపడ్డాడు ఆ ముసలివాడి సహాయంతో దొంగల నాయకుడు అలీబాబా ఉంటున్న ఇంటి ముందు నిలబడ్డాడు కానీ అతను ఆ ఇంటికి ఎలాంటి గుర్తులు పెట్టక ఆ వీధి వెంబడి అటూ ఇటూ చాలాసార్లు నడిచి ఇల్లు పూర్తిగా పరిచయం చేసుకుని అడవికి తిరిగి వెళ్ళిపోయాడు సోదరులారా ఈసారి నేను ఆ ఇంటిని బాగా మననం చేసుకుని వచ్చాను ఇక ఎటువంటి పొరపాటు జరగదు మనం పగ తీర్చుకోవచ్చు అందుకు గాను నేనొక ఆలోచన చేశాను వినండి మీలో ఎవరికైనా అంతకంటే మంచి ఆలోచన తడితే చెప్పండి వింటాను అంటూ దొంగల నాయకుడు తాను చేసిన ఆలోచనను తన అనుచరులతో చెప్పేశాడు వారు ఆ ఆలోచనను పూర్తిగా బలపరచడమే గాక అతన్ని ఎంతగానో అభినందించారు తరువాత దొంగలు చుట్టుపక్కల గల గ్రామాలకు వెళ్లి పంతొమ్మిది కంచెర గాడదలను ముప్పై ఎనిమిది పెద్ద తోలు తిత్తులను కొన్నారు ఆ తిత్తుల్లో ఒకదాన్ని నిండా నూనె నింపారు మిగిలిన ముప్పై ఏడు తిత్తుల్లోనూ ముప్పై ఏడుగురు దొంగలు ఆయుధాలతో సహా దూరి కూర్చున్నారు దొంగల నాయకుడు ఆ తిత్తుల పైభాగాన నూనె పూశాడు తరువాత దొంగల నాయకుడు నూనె వ్యాపారం వేషం ధరించి ముప్పై ఎనిమిది సిత్తుల్లోనూ పంతొమ్మిది కంచెల గాడిదల పైన వేసి వాటిని తోలుకుంటూ బయలుదేరి చీకటి పడే వేళకు నగరం చేరుకున్నాడు అతను ఆ కంచర గాడిదలను తోలుకుంటూ అలీబాబా ఉండే వీధి చేరేసరికి చాలా పొద్దుపోయింది అలీబాబా అప్పుడే భోజనం ముగించి వాగిలి వద్ద చల్లగాలికి నిలబడ్డాడు దొంగల్ నాయకుడు అలీబాబాను సమీపించి అయ్యా నేను నూనె వర్తకుణ్ణి చాలా దూరం నుంచి వస్తున్నాను రేపు సంతలో ఈ నూనె అమ్మేస్తాను చాలా పొద్దుపోయింది ఈ రాత్రికి ఎక్కడ బస చేయాలో తెలియదు మీకేమీ లేని పక్షంలో నన్ను ఈ పూట మీ ఇంట తలదార్చుకునివ్వండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు అలీబాబా ఈ దొంగల నాయకుణ్ణి అది వరకు అడవిలో చూసి ఉన్నాడు అతని గొంతు విని ఉన్నాడు కూడా అయినా ఆయన ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయాడు దానికేం భాగ్యం దయచేయండి అంటూ అలీ బాబా వాకిల్ తెరిచి దొంగల నాయకుణ్ణి అతని కంచర గాడిదలను లోపలికి రానిచ్చాడు అబ్దుల్లా అనే బానిసవాడు వచ్చి కంచర గాడిదల మీద ఉన్న తిత్తులను దింపి కంచర గాడిదలను పశువుల కొట్టంలోకి తీసుకుపోయి వాటికి దాణ వేశాడు మోర్జియానా అతిథి కోసం మళ్లీ వంట చేసింది దొంగల నాయకుడు భోజనం చేసినాక అలీబాబా మోర్జియానాతో మన అతిథికి ఏ లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకో నేను రేపు తెల్లవారక ముందే బయలుదేరి స్నానశాలకు వెళ్తాను నా దుస్తులు అవి తీసి అబ్దుల్లా చేతికి నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి నా భోజనానికి సోర్బా తయారు చేసి సిద్ధంగా ఉంచు అని హెచ్చరించి వెళ్ళి పడుకున్నాడు ఈ లోపుగా దొంగల నాయకుడు దొడ్డిలోకి వెళ్ళి ఒక్కొక్క తోలు తిత్తి మీద ఉన్న మోత ఎత్తి నేను కిటికీలో నుంచి గులకరాళ్లు విసరగానే బయటికి రావాలి మరవద్దు అని తిత్తులో ఉండే దొంగలకు పేరు పేరున చెప్పాడు అతను ఇంట్లోకి తిరిగి రాగానే అన అతను పడుకునే చోటు చూపించి తన యజమాని దుస్తులు తీసిపెట్టి సోర్బియా తయారు చేయటానికని పొయ్యి రాజేయమని అబ్దుల్లాతో చెప్పింది పొయ్యి రాజయ్యగానే ఆమె సోర్బా తయారు చేయనారంభించింది కానీ మధ్యలో చమురు అయిపోయి దీపం కాస్త ఆరిపోయింది వంట పూర్తి కాలేదు మధ్యలో దీపం ఆరిపోయింది ఇంట్లో ఒక్క చుక్క కూడా నూనె ఉన్నట్టు లేదు ఏం చేయాలో నాకు తోచకుండా ఉంది అంది మోర్జియాన ఆ వర్తకుడి తిత్తుల నిండా నూనె ఉంది కదా కొంచెం పట్టుకురా ఇంతలో కొంప మునిగిపోదులే అన్నాడు అబ్దుల్లా మోర్జియాన సంకోచించకుండా దొత్త తీసుకొని దొడ్లోకి వెళ్ళింది మొదటి తిత్తిని సమీపించేసరికి లోపల నుంచి దొంగ వేళయిందా అని చిన్న గొంతుతో అడిగాడు మోజ్జియాన మొదట నిర్గాంతపోయింది కానీ అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకొని రహస్యంగా ఇంకా లేదు కొంచెం ఆగు అంది వరుసగా ముప్పై ఏడు తిత్తులు ఆమెను ఇలాగే పలకరించాయి ఆమె వాటికి కూడా ఈ సమాధానమే చెప్పింది ఆఖరి తిత్తి మాత్రమే ఏమీ అనలేదు ఆమె అందులో నుంచి నూనె పోసుకుని ఇంట్లోకి వచ్చేసింది తన యజమాని అలీబాబా ముప్పై ఎనిమిది మంది దొంగలకు ఆశ్రయం ఇచ్చినట్టు మోర్జయన తెలుసుకుంది నూనె వర్తకుడినంటూ వచ్చినవాడు మిగిలిన వారికి నాయకుడే ఉండాలి ఆమె దీపంలో చమురు పోసి పెద్ద బాండా తీసుకొని మళ్లీ నూనె తిత్తి వద్దకు వెళ్ళింది బాండా నిండా నూనె నింపుకుని దాన్ని పెద్ద మంట మీద మరగా కాచింది ఆ మరిగే నూనె తీసుకుపోయి ఒక్కొక్క తిత్తిలోనూ పోసింది ఏ తిత్తులోని దొంగ ఆ తిత్తులో వేడి నూనెకు మగ్గి ఊపిరాడికి చచ్చాడు ఈ విధంగా ముప్పై ఏడుగురు దొంగలను నిశ్శబ్దంగా హతమార్చి సాహసురాలైన మోర్జుయాన వంట ఇంటికి తిరిగి వచ్చి నూనె కాచడం కోసం పెద్దది చేసిన మంటను తెచ్చి సోర్బా వండటానికి చాలినంత మాత్రమే ఉంచి దీపం ఆర్పేసి ఏం జరుగుతుందో చూడటానికి కిటికీ వద్ద నిలబడింది ఆమె దీపం ఆర్పేసిన కొద్దిసేపటికి దొంగల నాయకుడు ఎక్కడ ఒక దీపం కానీ అలికిడి గాని లేకపోవటం గమనించి పక్క మీద నుంచి లేచి కిటికీలో నుంచి గొలకరాళ్లు బయటకు రువ్వాడు వాటిలో కొన్ని తిత్తులకు తగిలినప్పటికీ ఒక్క దొంగ కూడా బయటికి రాలేదు దొంగల నాయకుడు ఆందోళన చెంది అడుగులో అడుగేసుకుంటూ బయటికి వెళ్ళి మొదటి తిత్తి మోత తెరిచి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు తిత్తులో నుంచి గుప్పున నూనె వాసన కొట్టింది తప్ప ఏ జవాబు రాలేదు తన అనుచరులందరూ హతమైనారని అలీబాబాను చంపేందుకు తాను వేసిన ఎత్తు కాస్త బయటపడిపోయిందని తెలుసుకుని దొంగల నాయకుడు ప్రహరీ గోడ దుక్కి పారిపోయాడు ఇదంతా చూస్తూ మోర్జియాన గదిలోకి వెళ్లి పడుకొని తన యజమానిని గొప్ప ప్రమాదం నుంచి కాపాడానన్న ఆనందంతో సుఖంగా నిద్రపోయింది అలీబాబాకు ఈ జరిగిన సంగతులేవి తెలియవు ఆయన తెల్లవారక ముందే లేచి తన బానిసను వెంటబెట్టుకుని స్నానశాలకు వెళ్లిపోయాడు ఆయన తిరిగి వచ్చి కంచెల గాడిదలు ఇంకా తన దొడ్డిలోనే ఉండటం చూసి అన్నతో ఆ నూనె వార్తకుడు ఇంకా వెళ్ళిపోలేదా అన్నాడు యజమాని మీరు పూర్తిగా పెరటి దోవనే ఉన్నారు నా వెంట రండి అసలు చూడవలసింది నేను చూపిస్తాను అంటూ మోర్జియాన ఆయనను తోలుతిత్తులున్న చోటికి తీసుకుపోయి మొదటి తిత్తులోకి చూడమంది అలీబాబా ఆ తోలుతిత్తులో మనిషి ఉండటం చూసి గతుక్కుమన్నాడు భయపడకండి ఆ మనిషి ఎవరికి ఏ హాని చేయలేడు ఎందుకంటే వాడు చచ్చాడు అంది మోజ్జన ఇదంతా ఏంటి మోజ్జేన అన్నాడు అలీబాబా విచారంగా మీరు గట్టిగా మాట్లాడకండి ఇది పరమ రహస్యం ఇరుగు పొరుగు వాళ్లకు తెలియకూడదు ఈ తిత్తులన్నీ వరుసగా చూడండి అంది మోజ్జన అన్ని తిత్తులు చూశాక అలీబాబా ఆశ్చర్యానికి లేకుండా పోయింది ఆ నూనె వర్తకుడు ఏమయ్యాడు అన్నాడు అలీబాబా నేనెంత వర్తకున్నా వాడు అంతే వర్తకుడు మీరు ముందు శోర్బా తీసుకోండి నేను జరిగిందంత చెప్తాను అంది మోర్జియాన తరువాత ఆమె తాను తలవాకిలి తలుపు మీద తెల్ల గుర్తు చూడటం లగా ఎత్తు దొంగల నాయకుడు పారిపోవటం దాకా జరిగిన విషయాలన్నీ వివరంగా తన యజమానికి చెప్పింది అంతా విని అలీబాబా మోర్జియాన నువ్వు అడ్డుపడకపోతే ఈ దొంగలు నన్ను నిజంగా నాశం చేసి ఉందరు ప్రాణదానం చేసిన నీ రుణం కొంత తీర్చుకునేటందుకు నిన్ను బానిసత్వం నుంచి విముక్తి చేస్తున్నాను మిగిలిన రుణం తీర్చుకునే ఏర్పాట్లు తర్వాత చేస్తాను అన్నాడు అలీబాబా తోట చాలా నిడివి అయినది దాని చివర చాలా ఎత్తైన పెద్ద చెట్లున్నాయి ఆ చెట్ల మధ్యగా అలీబాబా అబ్దుల్లా కలిసి ఒక పొడిగైన కందకం తవ్వి అందులో దొంగలతో సహా తోలసిత్తులన్నిటినీ పూర్చేశారు తరువాత అలీబాబా కంచెల గాడిదలను ఒక్కొక్కటిగా సంతకు పంపించి అమ్మించేశాడు అలీబాబా ఇంటి నుంచి పారిపోయిన దొంగల నాయకుడు గుండెలు పగిలిపోతూ అడవిలోకి తిరిగి వెళ్ళిపోయాడు తన అనుచరులంతా పోయిన కారణం చేత దొంగల గుహ బావురు మంది అక్కడ కొద్దిసేపు ఉండేసరికల్లా భయం వేసి అతను నగరానికి తిరిగి వచ్చాడు తిరిగి వస్తూ అలీబాబాను హతమార్చి తన అనుచరుల తరపున పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఇందుకుగాను దొంగల నాయకుడు బట్టల వ్యాపారి వేషం ధరించి కోజియా హుసేన్ అని పేరు పెట్టుకున్నాడు అతను నగరంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఎవరూ చూడకుండా తమ గుహ నుంచి పట్టుతానులు తెచ్చి అందులో పేర్చాడు అలీబాబా పెద్ద కొడుకు ప్రస్తుతం చూస్తున్న కాసిం దుకాణానికి ఎదురుగా దొంగల నాయకుడు ఒక గిడ్డంగి అద్దెకు తీసుకున్నాడు కొత్తగా వచ్చిన వర్తకుడు పాత వర్తకులను మర్యాదగా చూడటం ఆచారం ఈ ఆచారాన్ని దొంగల నాయకుడు పాటించాడు అతను ముందుగానే అలీబాబా కొడుకుతో స్నేహం కలిపాడు రెండు మూడు రోజుల తర్వాత అతను తన ఎదురుగా ఉన్న దుకాణంలో అలీబాబాను చూసి వెంటనే గుర్తుపెట్టాడు అలీబాబా తన తండ్రి అని కొత్త స్నేహితుడు చెప్పిన మీదట దొంగల నాయకుడు ఆ స్నేహితుడితో మరింత స్నేహంగా ఉంటూ ప్రేమగా సంభాషించటము చిన్న చిన్న బహుమానాలు ఇవ్వటము చీటికి మాటికి భోజనానికి పిలవటము మొదలైన పనులు చేయసాగాడు ఇదంతా చూసి అలీబాబా కొడుకు తన తండ్రితో ఈ కోజియా హుస్సేన్ నాకు అనేక రకాల మర్యాదలు చూపుతున్నాడు మనం అతన్ని మన ఇంటికి ఆహ్వానిస్తే బాగుంటుంది అన్నాడు నాయనా రేపు శుక్రవారం దుకాణాలు మూసే రోజు అందుచేత అతన్ని వెంటబెట్టుకురా భోజనం తయారు చేయమని నేను మోర్జియాతో చెబుతాను అన్నాడు అలీబాబా సంతోషంగా అలీబాబా కొడుకు ఆ ప్రకారమే కోజియా హుస్సేన్ను వెంటబెట్టుకొని అలీబాబా ఇంటి దాకా తీసుకొచ్చి ఇదే మా నాన్న ఉండే ఇల్లు మన స్నేహం మాట విని ఆయన నిన్ను తప్పక భోజనానికి తీసుకురమ్మన్నాడు అన్నాడు దొంగల నాయకుడికి కావలసింది ఏదో మిష మీద అలీబాబా ఇంట్లో ప్రవేశించి అలీబాబాను చంపటమే అయినప్పటికీ అతను వెనక్కు తీసి రానంటే రానని భీష్మించాడు కానీ ఇంతలోనే నౌకరొచ్చి తలుపు తీశాడు అలీబాబా కొడుకు అతన్ని బలవంతంగా లోపలికి తీసుకుపోయాడు అలీబాబా కోజియా హుస్సేన్ తన కొడుకు పట్ల చూపిన స్నేహభావాన్ని కొనియాడాడు మా ఇంకా చిన్నవాడు వాడికి ప్రపంచ జ్ఞానం తక్కువ మీ వంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడైన దొంగల నాయకుడితో మీ వాడికి ప్రపంచ జ్ఞానం తక్కువ కావచ్చు కానీ బలంలో వయసు మళ్ళిన వారికి ఏమీ తీసిపోడ్లేండి అన్నాడు కోజియా హుసేన్ వారు ఆ విధంగా కాసేపు మాట్లాడాక కోజియా హుసేన్ లేచి వెళ్ళి వస్తానన్నాడు అలీబాబా ఆదుర్దాగా అదేంటి మీరు ఈ పూట నాతో కూర్చుని భోజనం చేయాలి మీరు మాకు ఆప్తులు మాది పేద భోజనమే అయినా అదే మీ కూడా పెట్టకుండా పోనివ్వను అన్నాడు నేను ఉప్పు వేసిన పదార్థాలు ముట్టను అందుచేత నన్ను నిర్బంధించక వెళ్ళనివ్వండి అన్నాడు కోజియా హుస్సేన్ నాకు కూడా ఉప్పు సహించదు మీకు కావలసినట్టుగానే భోజనం పెట్టిస్తాను ఉండండి అంటూ అలీబాబా వెళ్ళి మోజియానతో మోజియానా మనకొక అతిథి వచ్చాడు అతను ఉప్పు తినడు అందుచేత అతని కోసం వెంటనే చప్పడి భోజనం తయారు చేయి అన్నాడు మోర్జియాన ముఖం చుట్లించి ఎవరి వింత మనిషి ఈ చప్పడి వంట పూర్తి అయ్యేలోగా మీ భోజనం చప్పగా చల్లారిపోతుంది అంది అందుకు అలీబాబా నవ్వుతూ కోపడకు మోర్జియాన అతను మనకు కావలసిన వాడు నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు మోర్జియాన చప్పడి వంట తయారు చేసి వడ్డించే సమయంలో అబ్దుల్లా వెంట తాను కూడా వడ్డనకు వచ్చింది కోజియా హుస్సేన్ను చూడగానే ఆమె దొంగల నాయకుడిని పోల్చేసింది అంతేకాదు అతని అంగరక అడుగున ఉన్న బాకుపిడి కూడా ఆమె కంటపడింది వడ్డన పూర్తిగానే ఆమె నృత్యం చేసే దుస్తులు ధరించి తన బొడ్డులో కూడా ఒక బాకు పెట్టుకొని కంజేరి ఒకటి తీసుకురమ్మని అబ్దుల్లాకు చెప్పింది వారు వచ్చేసరికి అలీబాబా ఆయన కొడుకు దొంగల నాయకుడు ఇంకా భోజనం ముగించలేదు రామోజీ అన నీ నృత్యం అతిథికి చూపించు అన్నాడు అలీబాబా ఆమె చాలాసేపు బాకు పట్టుకుని నృత్యం చేసింది నృత్యం చేసేటప్పుడు చాలాసార్లు తను తాను పొడుచుకునేలాగా అభినయించింది నృత్యం పూర్తి అయ్యాక అబ్దుల్లాను వెంట పెట్టుకొని బహుమానం కోసం వచ్చింది అలీబాబా కంజరీలో ఒక దీనారం వేశాడు అలీబాబా కొడుకు మరొక దీనారం వేశాడు అబ్దుల్లా కంజరీ పట్టుకొని దొంగల నాయకుడి దగ్గరికి వచ్చాడు దొంగల నాయకుడు డబ్బు సంచి కోసం జేబులో చేయిబెట్టాడు సరిగ్గా ఆ సమయంలోనే మోర్జియాన దొంగల నాయకుడిని బాకుతో గుండెల్లో పొడిచేసింది అలీబాబా చివాలను లేచి ఆక్రోషిస్తూ ఎంత చేసా మోర్జియాన అన్నాడు మీరు తొందరపడకండి వీడు బట్టల వర్తకుడే కాదు నూనె వర్తకుడు కూడా వీడే దొంగల నాయకుడు వీడే వీడు బొడ్డులో బాకు చూడండి మిమ్మల్ని కడతెర్చడానికే తెచ్చాడు వీడు మీ ఉప్పు తిన్నని ఎప్పుడన్నాడో అప్పుడే నాకు అనుమానం తగిలింది అందుకే వడ్డన్న నెపం మీద వచ్చి వీణ్ణి చూసి వెంటనే గుర్తించాను ఇవాళ మీరు లేచిన వేళ మంచిది అంది మోజ్జియాన మోజ్జియాన నీ రుణం నిజంగా తీరదు నీకు వదివరకే స్వేచ్ఛ ఇచ్చను ఇప్పుడు నేను నా కోడను చేసుకుంటున్నాను అన్నాడు అలీబాబా అలీబాబా కొడుకు మోజియానాను పెళ్ళాటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు మిగిలిన దొంగలను పాతినట్టే దొంగల నాయకుడిని కూడా రహస్యంగా పాతీశారు ఇప్పుడు అడవిలో ఉన్న గుహ రహస్యం తెలిసినవాడు అలీబాబా ఒక్కడే కానీ మరిద్దరి దొంగలు బతికి ఉన్నారన్న అనుమానంతో ఒక ఏడాది పాటు అలీబాబా ఆ గుహ ప్రాంతాలకు పోలేదు ఒక ఏడాది పాటు తనకెవరు హాని చెయ్య యత్నించకపోవటం చూసి ఆయన ఒకనాడు గుహకు వెళ్ళాడు అక్కడ ఏడాదిగా ఎవరు అడుగుపెట్టిన జాడలేదు కాలక్రమాన అలీబాబా ఈ గుహ రహస్యాన్ని తన కొడుక్కు చెప్పాడు తరువాత చాలా తరాల వారు ఆ గుహ తాలూకు రహస్యం తమ తండ్రుల వద్ద నుండి తెలుసుకొని ఆ గుహ నుంచి తెచ్చిన సంపదతో సుఖంగా బతికారు